దేవుడు వరమించిన పూజారి కరుణించలేదంటారు కదా అట్లా తయారైంది పాడి కౌశిక్ రెడ్డి పరిస్థితి పాడి కౌశిక్ రెడ్డి అంటే మనందరికీ తెలిసింది ఈ మధ్య కాలంలో తెలంగాణలో హాట్ టాపిక్గా మారాడు ఆయన హుజురాబాద్లో రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేశాడు అయితే టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి అయిన తర్వాత కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు ఈయన మాణిక్యం ఠాకూర్ ఎవరైతే ఇన్ఛార్జ్ ఉన్నారో తెలంగాణ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆయనకి డబ్బులు ఇచ్చి పదవి తెచ్చుకున్నాడని కొన్ని సంచలనమైన ఆరోపణలు చేయడంతో ఆయన పార్టీకి దూరమయ్యారు అదే సమయంలో టీఆర్ఎస్ నుంచి నాకు పార్టీ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది హుజరాబాదులో ఈటల మీద నేనే పోటీ చేస్తున్నానని కూడా చెప్పుకున్నాడు అయితే ఆ తర్వాత ఆయనకి అక్కడ తెలంగాణలో ముఖ్యంగా హుజరాబాదులో బీసీల ఓట్లన్నీ కూడా దూరం అయ్యే ప్రమాదం ఉందని కేసీఆర్ రెడ్డి కాబట్టి కౌశిక్ రెడ్డిని పక్కకు పెట్టారు ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్కి అయితే అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది అయితే ఏ రకంగానైనా ఈయనకి ఎంతో కొంత లబ్ధి చేకూరిస్తే మనకు హుజురాబాద్లో కౌశిక్ రెడ్డి వల్ల కొన్ని ఓట్లు వస్తాయని ఉద్దేశంతో కేసీఆర్ ఆడిన గేమ్ ఏంటంటే ఆయనకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని వాస్తవానికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి ఎవరికి ఇస్తారు కళలు సాహిత్యం సైన్సు లేకపోతే సహకార ఉద్యమం క్రీడలు సామాజిక సేవ ఇలాంటి వాటిల్లో బాగా సేవ చేసిన వాళ్ళకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలు ఇస్తూ ఉంటారు అయితే కౌశిక్ రెడ్డి క్రికెటర్ కావడం దేశవాళ్ళి క్రికెట్లో ఆయన ఉండడం ఆయన తల్లిగారి పేరుతో రెండు వేల తొమ్మిది నుంచి ఒక ట్రస్ట్ పెట్టి నడుపుతూ ఉండడం ఈ రెండు కారణాలు చూపి ఆయనకి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వడానికి చూశారు కాకపోతే ఆయన మీద పలు కేసులు నమోదయ్యాయని లేటెస్ట్గా తెలిసింది అవేంటంటే దాదాపుగా ఇల్లందుకుంట సుబేదార్పేట వేణవంక హుజురాబాద్ టౌను కరీంనగర్ జమ్మికుంట సిరిసిల్ల ఈ ప్రాంతాల్లో ఆయన మీద రకరకాల కేసులు నమోదైన విషయం తాజాగా ప్రభుత్వం దృష్టికి వచ్చింది వాస్తవానికి ప్రభుత్వం ఏం చేసింది కేబినెట్లో తీర్మానం కూడా చేసేసింది కౌశిక్ రెడ్డికి మనం టిక్ ఎమ్మెల్సీగా ఆయన్ని గవర్నర్ కోటలు ఇద్దామని చెప్పేసి దాని మీద తీర్మానం కూడా చేసిన తర్వాత ఈ కేసుల సంఖ్య బయటకు వచ్చింది బయటకు రావడంతో కేసీఆర్ ఒక అడుగు వేశారని చెప్తా ఉన్నారు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో అయితే తమ బంధువు మీద కారు పార్కింగ్ విషయంలో దాడి చేసి దౌర్జన్యం చేశారని కౌశిక్ రెడ్డి మీద జీవిత రాజశేఖర్లు కూడా ఫిర్యాదు కూడా చేశారు ఇవన్నీ ఉన్న నేపథ్యంలో గతంలో కూడా మహారాష్ట్రలో ఇలాగా ఇలాంటి కేసులు వాళ్ళకి గవర్నర్ కోటాలో నామినేట్ చేయడం అనే అంశం మీద కోర్టు కేసులు ఈ సంవత్సరాల పాటు తరబ తరబడి సంవత్సరాల తరబడి నడిచాయి అలాగే తెలంగాణలో కూడా ధన్ గోపాలరావు అనే వ్యక్తి కూడా గతంలో రెండు వేల పద్దెనిమిదికి ముందు దీనికి సంబంధించి ఎమ్మెల్సీ కోటాకు సంబంధించి ఆయన కూడా కోర్టుకు వెళ్ళాడు ఈ చికాకులన్నీ ఉండకూడదంటే ఆ కేసుల వ్యవహారం మొత్తం తెలియదాకా కౌశిక్ రెడ్డికి పదవి ఇవ్వకూడదని చెప్పేసి గవర్నర్ కోటాలో ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వకూడదని చెప్పి కేసీఆర్ నిర్ణయించినట్టుగా తెలుస్తా ఉంది దీనికి సంబంధించి నివేదిక తెప్పించుకునే పనిలో ఉన్నారైనా మరి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీ అవుతారా లేకపోతే అవ్వరా లేకపోతే రెంటికి చెడ్డ రేవళ్ళ మిగిలిపోతారా చూడాలి